మంచిగా నైవేద్యాలు పెట్టి కోళ్ళను కోసి నైవేద్యం అంత వండి గారెలు చేసి అన్నం వండిండు దోశలు పోసిండు ఇలా ఇగో కాలేజ్ ఉన్నది ఇది కోడి కాలేజ్ మంచిగా ఇట్లా కార్జం కూర అన్ని ఇట్లా అన్ని వండుకొని తీసుకొని ఎదురుగా అమ్మ గుడి ఉన్నది ముందట ఇగో అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి కొన్ని ఇడ నైవేద్యం పెట్టి ఇడ చెట్టుకు నివేదన చేసుకొని లోపలికి పోయి మంచిగా ఆడుతున్నారు పాడుతున్నారు మంచిగా ఉన్నది నేను కూడా దేవునికి దానం పెట్టుకొని జరంత నైవేద్యం పెట్టి పోతా ఇడ నైవేద్యం పెట్టి అవతల బంధు పోయి అక్కయ్యలందరూ అందరూ మంచిగా కూడి ఆడుతున్నారు రండి చూపిస్తా భీమన్న జాతరకు వచ్చిన మనం భీమన్న జాతరలా కళాకారులు ఉన్నారు అరే 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 అసలు ఒకళ్ళని మించిన ఒకళ్ళు ఉన్నారు ఒకలాటని మించి ఒకలాట ఒకలి సన్నాయిని మించి ఇంకొకళ్ళు డోలు అన్నట్టు నడుస్తున్నారు నిజమైన కళాకారులు అంటే మనకిడ కళ్ళకు కనబడుతున్నారు వాళ్ళకి ఏది కూడా నేర్పించింది కాదు వాళ్ళు సొంతగా నేర్చుకున్నది ఒకళ్ళు చూసి ఒకళ్ళు నేర్చుకున్నది సాంప్రదాయబద్ధంగా వస్తున్నది అంటారు కదా అగో అట్ల వస్తున్న కళలు ఇవన్నీ కూడా ఈ అన్న అన్నని పేరేందన్నా నైతం అన్నాజీ నైతం అన్నాజీ అన్న ఎన్నేళ్ల నుండి వాస్తున్నావు అది నేను మా తాతల కాలం నుంచి వచ్చింది అది మినిమం ఇప్పుడు 28 సంవత్సరాలు నా సీనియారిటీ నేర్చింది నేర్చుకొని 28 ఏళ్ళు అవుతుంది ఇంత మంచిగా వాయిస్తున్నావన్న ఆడళ్ళు మొత్తం మునిగిపోయిరు ఆటల పాటల మునిగిపోయి ఒక్క ఆడుడు కాదు వాళ్ళ అన్న వాయించుడుకు మన తాతల నుంచి వచ్చింది మేడం మా నాన్న నుంచి నేను నేర్చుకున్నా ఇది ఎప్పటికీ మా దేవుల ముందు ముంగట మేము ఉండేటోళ్ళం మేము ఈ దేవుళ్ళ ముందట కాకుండా మళ్ళీ పండుగలప్పుడు వాయిస్తారా వాయిస్తాం మేడం పండుగలకు పెండ్లి పెరండలకు మొత్తం మేము వాయిస్తాం అన్న ఇది నువ్వే నే వాయిస్తున్నావు మమ్మల్ని పిల్లలకి ఇట్లా నేర్పినావా అలా నేర్పుతున్నా మేడం ఇట్లా ముందు కాలంలో భవిష్యత్ లేకుండా పోతే సంస్కృతి నేర్పబడుతుంది ఇంత మంచిగా వాయించడు ఎవరికి వస్తుందన్న దీని అసలు పేరేంది సున్నాయి అంటారు సన్నాయి సొన్నాయి మనం అక్కడ సన్నాయి అంటాం వీళ్ళు ఇక్కడ సొన్నాయి అంటున్నారు కానీ అల్లరే మంచిగా వాయించినవన్న నాకైతే మస్తు దీని ఖుషి అయిపోయింది అట్లానే మీరు మా మమ్మల్ని ఇంకా మీ మీడియా వరకు తీసుకుపోవాలని ఆశిస్తున్నాం మేడం అన్న మీడియాలో మేము ఇక్కడికి వచ్చినాం నేను మీడియాలో కూడా నేను కూడా ఎత్తున్నా మీడియాలో వచ్చిన నేను కూడా చూద్దామని వచ్చిన అసలు ఏం వాంచుతారు ఏం పూజ చేస్తారు ఎట్లా జాతర చేస్తారు అని వచ్చిన బయట దేవుళ్ళు వచ్చిన వాళ్ళు అందరినీ చిన్నకోలకు తోటి కొట్టిండ్రు కదా దేవుడు వచ్చిన వాళ్ళు అందరు ఇట్లా లోపల పోషమ్మ గుళ్ళకి వచ్చి మంచిగా అమ్మవారికి దండం పెట్టుకొని ముందేమైంది వెనకేమవుతుంది ఎట్లుండబోతున్నది మలయాడ దాకా మనకు నీళ్లుంటాయా పాలుంటాయా మనకు మంచిగా బతుకుదేరు ఉంటుందా అని చూపెట్టుకొని మాట్లాడుతున్నారు అది మాట్లాడుకుంటున్నారు వాళ్ళు గుడిలో అమ్మవారికి దండం పెట్టుకుందాం రండి
దంతన్పల్లిలో ఉన్న భీమన జాతరకు తీసుకపోతా జాతర చూపిస్తాను కదా చూస్తున్నారు కదా జాతర ఎట్లా నడుస్తుందో నేల రోజులు పుష్యమాసం అంతా దేవుళ్ళకి దండం పెట్టుకొని జాతరకు మూడు రోజుల జాతరకు వస్తారు కొలం ఆదివాసీలకు సంబంధించిన భీమన జాతర భీమయ్యకు దేవుడు అంటారు వాళ్ళు ఆ దేవుని మనం లోపలికి పోయి చూద్దాం పండి దంతన్పల్లిలో భీమన జాతరల దేవుని దర్శనం చేసుకుని కదా ఈడికెంచిగా ఆదివాసీలు ఆడేటటువంటి కొలం ఆదివాసీలు ఆడేటటువంటి అందమైన ఆటను పాటను చూద్దాం వాళ్ళ డప్పులను సన్నాయిని అన్నిటిని చూద్దాం పండి అన్నరా పోదమా ఆడుతున్నారు పాడుతున్నారు అంతా జాతర నడుస్తున్నది లోపల పెద్ద పూజారిని పట్టుకొని బయటకు వచ్చిన ఎందుకంటే ఈ గుడి జాతర ఏంది గుడి కథ ఏంది గుడి చరిత్ర ఏంది ఏం చేస్తారు ఎట్లా పెడతారు ఎవరెవరు వస్తారు ఏమేం చేస్తారు అన్ని అడిగి అర్చుకుందామని ముత్తయ్య అన్న నమస్తే ఎట్లా చేస్తారు జాతర ఎన్ని రోజులు జాతర సాగుతుంది మొదలు బాపా ఉండే బాపే నడుపుతుండే బాపా ఇప్పుడు మనము కొడుకులం నడుపుతున్నాము ఇప్పుడు జాతర అంటే నాలుగు రోజులు మూడు రోజులు నడుస్తుంది అమ్మ కలియుగం లోపల దంతన్పల్లి భీమన్న అంటే దేవుడు పెద్దది గుడి గుడి ఆరు సంవత్సరాలు అయింది ఇక్కడ ఇక్కడనే ఇదే అమ్మ ఇదే జాగా ఇక్కడనే గుడి ఉండే మునుపు పెద్ద మనసులు గడ్డి గుడి ఉండే అమ్మ ఈ దేవుని చరిత్ర ఏమన్నా చెప్తావా మేము ఏమిందమ్మా అంటే ఇక మనకు నాకు ఒకటే చరిత్ర చెప్పి పంపిరు మా ఏమడదా అంటే ఈ దేవునికి ఎవరెవరి ఇళ్లకేంచి వాళ్ళ వాళ్ళ గుడాలకేంచి వాళ్ళ వాళ్ళ ఊళ్ళకేంచి దేవుల్ని తీసుకొని వచ్చి ఇక్కడ దేవుని దగ్గర నిద్ర చేపించి గంగల తానం చేపించి మళ్ళా తీసుకొని పోతారు ఇళ్లకు పొలాలలో పెడతారు అని చెప్పిండ్రు మరి కోడన్లను ఇట్లా దేవునికి చూపిస్తాను ఇది కొన్ని తరాల నుంచి వస్తుంది మా తాతలు ముత్తాతల తండ్రుల నుంచి వస్తుంది కాబట్టి ఇక్కడ గడ్డి గుడి ఉండే గడ్డి గుడి తీసేసి ఇప్పుడు ఈ సిమెంట్ గుడి కట్టేశాం అంతకుముందు మా పెద్ద మనుషులు ఇక్కడ ఈ ఏరియాలో మొత్తం పెద్ద పుల్లి ఉండేదట పెద్ద పుల్లి ఉండేటప్పుడు పెద్ద మనుషులు కాలి నడకన వచ్చి పూజలు చేసేవారు అప్పుడు ఈ అంత అప్పుడు కొత్త పెళ్లిలు అయిన తర్వాత కొత్త కోడళ్లను వేటీళ్ళకు తీసుకొస్తారు వేటీళ్ళకు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ పూజ శురు చేస్తారు పూజ శురు చేసినాక ఈ భీమన్న దేవుడు బయట తీసినాక భీమయ్యకిని గంగకు స్నానానికి పోతుంది గోదావరికి గోదావరికి పోయి స్నానం చేసి అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ పూజా కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి పూజా కార్యక్రమాలు చేసినాక అందరికీ మా కుటుంబాలకు మా వంశం వాళ్ళకు అందరికీ మేము కూడా చెప్పుకుంటాం ఫలానా ఈ రోజుకు పూజ ఉంటుంది భీమయ్యక దేవుని పూజకు అందరు రావాలని మేము చెప్పుకుంటాం చెప్పుకున్న తర్వాత మా కుటుంబ వాళ్ళు అందరూ వస్తారు తర్వాత మా కోలాంశ కాకుండానే గిరిజనేతులు అందరూ ఆదివాసీ తెగల వాళ్ళు గోండు కొలాం తోటి పరదాన్ అన్ని తెగల వాళ్ళు వస్తారు అంతేకాకుండా గిరిజనేతరులు అన్ని జాతుల వాళ్ళు వస్తారు వచ్చి భీమన్న దేవునికి వారి వారి యొక్క సమస్యలు చెప్పుకుంటారు వాళ్ళ యొక్క కోరికలు కోరుకుంటారు వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి నెరవేరిన తర్వాత వాళ్ళు మళ్ళీ మొక్కులు చెల్లించడానికి మళ్ళీ పెద్ద ఎత్తున వచ్చి వాళ్ళు కోళ్ళు మేకలు తీసుకొని వచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున జాతర లెక్క జరుగుతుంది అంతకుముందు తక్కువ వచ్చేవాళ్ళు కొన్ని సంవత్సరాల కిందట ఇప్పుడైతే చాలా జనాలు వేళ్లలో వస్తున్నారు చాలా పెద్దగా జాతర జరుగుతుంది ఇక్కడ పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా వస్తున్నారు పెద్ద ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు కూడా వచ్చి ఈ జాతరని డెవలప్మెంట్ చేద్దామని కూడా మాకు ఇక్కడ వచ్చి చెప్పడం జరుగుతున్నది
ఇంత పెద్ద జాతర భీమన్న జాతరని చూసినాం మనము మరి భీమన్న జాతర మల్లయాడదికి ఇంకా మంచిగా పెద్దగా చేసుకుంటామని మొక్కుకున్నోళ్ళందరూ మొక్కులు తీర్చుకోవాలని మొక్కుకొని పోతున్నారు మనం కూడా ఈడికేంచి మల్లొక్క జాతర కోదాం నడువుండిగా భీమయ్య గుడి పక్కకు భీమయ్య దేవుని పరమ భక్తుని గుడి ఇది ఆ సామిని అలా వెట్టి కొల్చుకుంటారు వీళ్ళు జాతరప్పుడు అవతల బందికి ఏమో బేతాలుని గుడి కూడా ఉన్నది అది కూడా చూద్దాం పండి గుడేంక భీమయ్య దేవుని గుడి అనుకో పెద్ద సుర్రాయి ఉన్నది ఇది చిన్నగా లేదమ్మ దీన్ని జర్పనిక కూడా అయితే లేదు అంత పెద్ద సుర్రాయి ఇంత పెద్ద సుర్రాయి ఇండ్లలో పెట్టుకోం మనము ఎందుకంటే చిన్నది పెట్టుకుంటాం మనకు తిరిగేటిది ఉంటుంది కదా వాళ్ళ సంస్కృతి అంట వాళ్ళ సంప్రదాయం అంట వాళ్ళ సంప్రదాయం బట్టి ఇట్లా వెనకాల గూడు వెనకాల ఒక ఇసురాయి కూడా పెట్టుకున్నారు ఎందుకంటే ఈడనే నూరుకుంటారు రుబ్బుకుంటారు ఇసురుకుంటారు అన్నట్టు ఎందుకంటే చూపెట్టినా కదా నేను అక్కడ దేవునికి నైద్యం పెట్టేటప్పుడు పెసర్లు లేకుంటే మినుములు వాటిని తెచ్చి లేచి ఇసురుకొని వాటితోటే గారెలు చేసి పెట్టుకుంటున్నారు దేవునికి ఇది ఇసురాయి అవతల మంది పోతే భీమన్న కూడా ఉన్నది చూపిస్తాను రండి ఇగ భీమన్న గుడి దేవునికి ఎడమ బందుకున్నది బేతాలుని గుడి ఈ బేతాలుని గుడి కాడనే మొత్తం అన్ని డోళ్ళు గిళ్ళు అన్నీ పెట్టుకొని ఈడికెంచి పాటలు పాడుకుంటా డోళ్ళు కొట్టుకుంటా సన్నాయి వాంచుతుంటే అందరూ అక్కడ ఆడతారు గుడి ముందట గుడికి ఎడమ బందుకే ఉన్నది మైసమ్మ గుడి ఇగో పక్కకు పెద్ద బురుగు చెట్టు ఉంటుండేనంట గాలికి వాడిపోయింది ఇక మరి ఎన్నేళ్ళు ఉంటుంది చెప్పండి దేనికైనా ఒకనాడు వస్తుంది కదా అట్లా బురుగు చెట్టు అయితే వాడిపోయింది మైసమ్మ కాడ కోళ్ళు మేకలు అన్ని బలి వెనక ఆడ కత్తి కూడా సిద్ధంగా ఉన్నది ఇక బలి ఇచ్చి మంచిగా వండుకొని తిని జాతర చేసుకొని పోతారు అవతల బందుకు అగ్గిదేవుడు కూడా ఉన్నాడు అది కూడా చూపిస్తాపండి భీమయ్య దేవుని గుడికి ఎడమ బందుకు ఒక వాగు ఉంటుంది వాగు పక్కకు నాగో బొట్లు పెట్టి ఉన్నాయి కదా ఆ బొట్లు పెట్టి ఉన్న దేవుడే కింద కొబ్బరికాయలు కొట్టినరు చూడండి అగో ఆడున్న దేవుడే అగ్గిదేవుడు ఈ అగ్గిదేవుడు చాలా సాత్వికమైన దేవుడు ఆదివాసీలు పంచభూతాలనే దేవుళ్ళుగా గోలుస్తారు అడవినే తల్లిగా గోలుస్తారు వాళ్ళకు ఈ పంచభూతాలలో అగ్గిదేవుడు ఇగో ఈడ దేవుడు ఈ దేవుని దగ్గర ఒక వెదురుబొంగు లోపలికి పెడితే ఆడ అక్కడ ఉన్న రంధ్రంలకు వెదురుబొంగు పెట్టి గట్టిగా మొక్కొని స్వామి మేము ఇది కోరుకుంటున్నాం మరి కోరిన కోరిక నెరవేరింది బోరమండుకొనికి నువ్వే అగ్గినియాలంటే ఈడికెంచి వెదురుబొంగుకు అగ్గి పుడుతుంది ఆ అగ్గిని తీసుకుపోయే వాళ్ళు బోనం వండుకుంటారు అంత పవిత్రంగా భావిస్తారు అంత చక్కటి సతీకం ఉన్నటువంటి దేవుడు ఈ అగ్గిదేవుడు భీమన్న దేవుడు మరి ఈ జాతరకి నేను మిమ్మల్ని అందరినీ తీసుకొని వచ్చిన అందరు ఘాటిగా మొక్కుకోండి అంత చల్లబడాలి కారణ బీరని అంత పోవాలని మంచి దండం పెట్టుకోండి మంచిదా చూసినాం కదా కొల్లం ఆదివాసీలు చేసుకుంటున్నటువంటి భీమయ్య జాతర మంచిగుంది కదా ఇంత చరిత్రన్న ఈ జాతర అబ్బాబాబాబాబాబా ఎంత బాగున్నదో అంత బాగున్నది వాళ్ళ మొక్కులు వాళ్ళ నైవేద్యాలు వాళ్ళ వంటలు వాళ్ళ సాపాంక్తి భోజనాలు వాళ్ళ దేవుడు వాళ్ళ డోళ్ళు వాళ్ళ ఆటలు పాటలు వాళ్ళ నగలు గిగలు అన్నీ మంచిగా ఉన్నాయి మళ్ళీ కలుద్దాం ఇంకొక మంచి కార్యక్రమంతో కలుద్దాం క్షణార్థులు అందరికీ మీ చంద్రబాబు